డాక్టర్ గారు, మన కళ్ళకి ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం. అవునమ్మా. దాంతో పాటుగా ఏదైనా వ్యాయామాలు చేస్తే కళ్ళకు ఉపయోగం ఉంటుందంటారా? అంటే కంటితో చిన్న చిన్న అక్షరాలు, లైట్లు, స్క్రీన్లు ఇలాంటివి ఎక్కువగా చూడటం వల్ల కంటి కండరాలు కానీ నరాలు కానీ ఇవన్నీ కూడా రెటినా ఇవన్నీ కూడా బాగా స్ట్రెయిన్ అవుతున్నాయి. ఓకే. అందుకని స్ట్రెయిన్ తగ్గించాలన్నప్పుడు వ్యాయామాలు చేయటం ద్వారా కంటికి రకరకాలుగా అన్ని వైపులకి గుడ్డిని తిప్పటం వల్ల రక్త ప్రసరణ కంటికి బాగా మెరుగవుతుంది. అంటే రక్తం వెళ్ళిందంటే పోషకాలన్నీ వెళతాయి, వ్యర్థాలన్నీ చూసినందువల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ అవన్నీ రిమూవ్ చేయబడతాయి. అందుకని వ్యాయామాలు చేయటం వల్ల కంటి చూపుని బాగా మెరుగు చేసుకోవచ్చు, త్వరగా కంటి సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ కంటి వ్యాయామాలు చూడండి. కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేసే త్రాటక క్రియ ఈరోజు మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా బాహ్య త్రాటక క్రియ. మనము గదిలో చీకటిగా ఉన్న ప్రదేశంలో కూర్చుని ఒక 3 అడుగుల దూరంలో స్టూల్ మీద క్యాండిల్ అట్లా పెట్టుకోవాలి, తలుపులన్నీ వేసేసేయాలి. కంటికి సమాంతరంగా క్యాండిల్ యొక్క జ్యోతి వచ్చే విధంగా మనం కూర్చోవాలి. నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత ముందుగా కళ్ళని కొద్దిగా తెరిచి స్టూలు కింద నుంచి కొద్దిగా చూడాలి. తర్వాత స్టూలు మధ్య భాగం, ఆ తర్వాత స్టూల్ పైభాగం నుంచి క్యాండిల్ కింద భాగానికి చూపు రాణిస్తాం. మెల్లగా చూపుని క్యాండిల్ మధ్య భాగానికి, అలాగే చివరికి క్యాండిల్ పైన ఉన్న జ్యోతి భాగానికి వస్తాం. ఈ జ్యోతి మధ్య భాగంలో మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేయాలి. మంటకు చూడండి, పైభాగము దిగువ భాగం వదిలేసి మధ్య భాగంలో రౌండ్గా కనిపిస్తున్నది ఇప్పుడు మనకి. ఆ జ్యోతి యొక్క కిరణాల రౌండ్ చూడండి, వలయంలాగా ఎలా ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. కన్ను ఆర్పకూడదు. తదేక దృష్టితో కాన్సన్ట్రేషన్ అంతా మీ 2 కళ్ళ నుంచి వెలుతురు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇక కంటిని అదే విధముగా కొన్ని నిమిషాల సేపు ఆర్పకుండా కాన్సన్ట్రేషన్తో అట్లాగా చూసేసరికి మీకు కంటిలో స్ట్రెయిన్ బాగా ఎక్కువ అవుతుంది. ఇక ఎంతసేపు అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు బాగా వచ్చేంత వరకు ఇదే ప్రక్రియను మనం కొనసాగిస్తాం. అంతసేపు చేయాలి. అంతర్తాటకం. ఈసారి కళ్ళు మూసుకుని మీరు ఈ బ్రుకుటి మధ్య స్థానంలో జ్యోతి ఇందాక వెలిగినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే లోపల కళ్ళు మూసుకున్న తర్వాత కూడా అక్కడ వెలుగుతున్నట్టుగా విజువలైజ్ చేయండి మీరు ఇప్పుడు. అలాగే కాన్సన్ట్రేషన్ అంతా కళ్ళు మూసుకుని ఆ జ్యోతిని విజువలైజ్ చేస్తూ మీరు కళ్ళు మూసుకుని చూస్తుంటారు. ఎక్కడ కన్ను ఆర్పటం కానీ కదపటం కానీ చేయకూడదు. మూసుకుని అదే పనిగా కాన్సన్ట్రేషన్తో అలాగే చేయవలసి ఉంటుంది. ఇట్లా 4-5 నిమిషాలు చేసేసరికి చక్కటి ఫలితం కంటికి వస్తుంది అన్నమాట. ఎప్పుడు జరగనంత వ్యాయామం కంటికి త్రాటక క్రియల ద్వారా జరుగుతుంది. కొంతమందికి ఈ క్యాండిల్ బదులుగా సూర్యకిరణాలను ఉదయం పూట చూస్తూ కూడా త్రాటక క్రియ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు సూర్యోదయానికి ఎదురుగుండా మనం అట్లా కూర్చుని లేలేత సూర్యకిరణాలు ఉదయం పూట సూర్యోదయ సమయంలో కన్ను ఆర్పకుండా సూర్యుని అలాగే చూడటం ద్వారా కంటి చూపు చాలా మెరుగవుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. అట్లా మనం చూస్తూ 4-5 నిమిషాలు కళ్ళమ్మటానికి నీళ్ళు వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోతాయి అంతవరకు అట్లా చేస్తాం. ఇది ఒక పద్ధతి. ఇట్లాగైనా మీరు అభ్యాసం చేయొచ్చు. కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలని, వ్యాయామాలని తప్పనిసరిగా మీ కంటి ఆరోగ్యానికి మీరందరూ అభ్యసించండి.